మనం సంక్రాంతి పండుగను ఎందుకు చేసుకుంటాం అనే విషయాన్ని ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దామా. జైంట్ మీడియా ప్రేక్షకులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి పండుగ అందరూ భోగి మంటలతోనూ అందరూ హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని, కోడి పందాలతోనూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, బోల్డ్ మెమరీస్ని కూడబెట్టుకోవాలని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. సార్, ఒక డౌటు, మరి సంక్రాంతికి ఇంతలా జరుపుకుంటాం, అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాం? మెయిన్గా రైతులు పంట చేతికి అందుబాటుకు వస్తుంది, డబ్బులన్నీ ఇదవుతాయని కోడి పందాలతోనూ రైతులు చేసుకునే పండుగ. ఏమైతే మా రిలేటివ్స్ అందరూ వస్తారండి మా ఇంటికి, స్పెషల్స్ అన్నీ చేసుకొని అందరూ ఎంజాయ్ చేస్తాం. ఇంట్లో భోగి మంట వేసుకొని, భోగి స్నానాలు, పిల్లలకి అయితే భోగి పళ్ళు అవి పోసి ఎంజాయ్ చేసుకుంటామండి. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం అంటే ఏడాదికి వచ్చే కొత్త పంటల గురించి అందరం కలిపి సంక్రాంతి భోగి అని జరుపుకుంటాం. అన్ని కొత్త పంటలు అప్పుడే వస్తాయి కనుక కంపల్సరీ సంక్రాంతి అప్పుడే జరుపుకుంటాయి. మన సూర్యుడు కూడా మకర సంక్రమణలోకి అప్పుడే మారుతాడు కనుక దాని గురించి మా సంక్రాంతి జరుపుకుంటాం. డిసెంబర్ నెలలో అందరికీ రైతుల పంట వారి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన సందర్భంలో అల్లుల్ని పిల్లల్ని కేకేసి బట్టలు పెట్టి ఒక ఆనందంగా జరుపుకుంటారు. ఆ మూడు రోజులు ఏడు కోడి పందాలని సరదాగా ఇళ్ళపది వేసుకుని రకరకాలుగా పిండి వంటలు అయితే చేసుకుని అందంగా తిని అందరికీ బట్టలు పెట్టి పంపుతారు. శివరాత్రి సంవత్సరాలు అది తిథులను బట్టి వస్తాయి. ఇది మనం పెట్టుకున్న పండుగ కాబట్టి 13, 14, 15 లేదా 14, 15, 16 తారీఖుల్లోనే వస్తాయి, వేరే తారీఖుల్లో రావు. సంక్రాంతి పండుగ ఎందుకు వచ్చింది సార్, అది ఎందుకు జరుపుకుంటారు, ఏమైనా తెలుసా మీకు? ఈ వ్యవసాయ పండుగ అండి మెయిన్. ఏంటంటే ఇది మన రైతులు ఎక్కువ, రైతుల గురించి ఈ పల్లెటూళ్ళు బాగుంటాయి. మా ఊర్లో అయితే మంచిగా బాగా జరుగుతుందండి. అమలాపురం దగ్గర ముమ్మడారం దగ్గర కట్టనుకోవాలి, ప్రబల తిరుతలు జరుగుతాయి. నష్టము ఎద్దుల బండ్లకి మంచి డిజైనింగ్, కోడి పందాలు ఇవన్నీ, ఎద్దుల బండ్లు మాత్రం బాగుంటాయండి. ఆ వ్యవసాయం కొన్న వరి సేను తీసి ఒక రౌండ్ గాది అనేది ఉండేదండి, అందులో వేసి ఆ పండించిన ధాన్యాలు, ఆ ఎద్దులు, ఆ తర్వాత ఆ కోడి పందాలు అన్ని చేసేవారని మా తాతయ్యలు అనేవారు. నాకు తెలిసి ఏంటంటే ఈస్ట్ గోదావరికి సంబంధించి కోడి పందాలు బాగా జరుగుతాయి. ఈ ఇక్కడ మనకి వంటకాలు ఉంటాయి కదా, పిండి వంటలు, సో ఈ చూడడానికి వేరే వేరే కంట్రీస్ నుండి కూడా రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అసలు పండగ ఎందుకు చేసుకుంటామే అన్న తెలుసా? అంటే మనకు అంత ఐడియా లేదు. అసలు సంక్రాంతి అంటే ఏంటి అని మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు సంక్రాంతి అంటే ఏంటో చెప్పగలరా మేడం? చెప్పలేను. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం ఏమైనా చెప్పగలరా? ఐడియా ఉందండి, బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఇంకో పిల్లల్ని ఇలా చేయడానికి. అవి ఫెస్టివల్ అది. అసలు ఆ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటామని ఏమన్నా మీకు ఒక ఆలోచన ఉందా? కాకాటలోనూ కోడి పందాలు కట్టుకుంటారు మొగోలు. సంక్రాంతి సంబరాలంటే మనకి యాక్చువల్లీ అది ముగ్గులు పోటీలు అని, ఆటల పోటీలు అని, యాక్చువల్గా అదే మనకి. పండగ అనేది సింధు నాగరికత టైం నుంచి ఉంది. ఈ పండగ ఎందుకు అంటే ముఖ్యంగా మనకి వ్యవసాయం ఏదైతే వరి పంట ఉంటుందో అది మన ఇంటికి వస్తుంది. ఆ బియ్యం ఏదైతే పండించిన ధాన్యం ఉందో అది ఇంటికి రావడం వల్ల దాన్ని మనం పండగ చేసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాలో రావాలన్న, హైదరాబాద్ నుంచి కానీ వేరే చోట నుంచి రావాలంటే పెద్ద సాహసమే చేయాలి ఈ పండగ మాసంలో. కోడి పందాలతో పిల్లల ఆడవాడితో, క్రికెట్లతో పిల్లలతో చాలా సందడిగా జరుగుతుంది. అసలు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు ఏమన్నా చెప్పగలరా? నాకు తెలియదండి. అనాధకరంగా వచ్చే ఆచారం. సంక్రాంతి పండగ మీ ఊర్లో ఎలా చేస్తారు? బాగా చేస్తారండి. ముగ్గులు ఆడడం కానీ, గాలిపడడం కానీ, కోడి పందాలు వేయడం కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అసలు సంక్రాంతి అంటే ఏంటి, అది ఎందుకు జరుపుకుంటారు ఏమన్నా తెలిసిన మీకు? ఐడియా లేదండి మనకి. ఇప్పుడు వచ్చింది కాదు కదా ఇది, ఎప్పుడో పెద్దల పండుగ అండి ఇదంతా. ఇంకా వాళ్ళతోనే మనం ఇంకా అలా కంటిన్యూ అయిపోవడం, అందరూ ఆనందంగా పిల్లల అల్లుళ్ళతో అందరితో. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కదా, హాలిడేస్ ఇచ్చారా మీకు? ఇచ్చారు. మరి సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాం? సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మొత్తం అందరూ కలిసి చేయడానికి సంక్రాంతి పండుగ పెట్టారు. సంక్రాంతి పండుగ ఎందుకు చేస్తారు ఏమన్నా తెలుసా నీకు? తెలియదు. సరే, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు మీ ఇంటి దగ్గర? కొత్త బట్టలు వేసుకుని ఐడియా అవ్వడం. ఆంధ్ర వాళ్ళు ట్రెడిషనల్ పండుగ, తెలుగు వారు నూతన సంవత్సర పండుగ అని సంక్రాంతి పండుగ. అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి, ఆ పండుగ మనం ఎందుకు చేసుకుంటాం? వరి పంటలు గట్ట చేతికి రావడం వల్ల రైతులు జరుపుకునే అద్భుతమైన ప్రారంభోత్సవం. పండుగ వరి పంటకు ప్రత్యేకం మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం ఫస్ట్ పండుగ కింద దాన్ని చేసుకుంటారు. రైతులకి పండుగ మన పండుగ, అలాగే మనం తీసుకున్నంత తప్ప ఇది డిసైడ్ చేసింది ఏం కాదు, కానీ ఏంటంటే రైతుల పండుగ మన పండుగ. సంక్రాంతి పండుగ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది అనేది రైతులకైతే వాళ్ళకి ఇంకా ఆనందం, ఎందుకంటే వాళ్ళ పంట ఇంటికి వస్తుంది, ఇల్లు నిండుగా ఉంటుంది, అందరూ పిలిచిన చుట్టాలు అది అందరూ వస్తారు. సిటీకి అయితే ఏమో అంతగా ఉండదు,
నాకు తెలిసి అయితే పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగుంటుంది. అసలు సంక్రాంతి పండగ ఏంటి ఏంటి, అది ఎందుకు జరుపుకుంటాం మనం? ఇప్పుడు చెప్పాలంటే టైం భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. కొత్త అల్లుళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు. మనకి తెలుగు ప్రేక్షకులకి మనకి చాలా విలువైందండి. అది మనకి రైతుల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మొత్తం ఎంజాయ్ చేయడానికి మంచి ప్రోత్సాహం అన్నమాట. తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా తల్లిదండ్రులను చూడడానికి అలాగని వస్తూ ఉంటారు. అసలు పెద్ద పండుగ అంటేనే మనకి తెలుగులో పెద్దగా మనకి గర్వించదగ్గ పండుగ ఏదంటే మనకి సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అండి. సంక్రాంతి అంటే ఉందన్న పండుగ వస్తుంది. పెద్దలకి చనిపోయినకి బట్టలు పెట్టుకుంటారు, ఇంకా పిండి వంటలు చేసుకుంటారు, ఇంకేముంది చుట్టాలు అందరూ వస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి పండుగ గురించి చెప్తారండి రెండు ముక్కలు. అసలు మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం? అసలు సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే హిందూ వాళ్ళకి చాలా ముఖ్యమైన ఫెస్టివల్ అండి. పైగా బాగుంటుంది, అన్నిట్లో కూడా మంచి ఫెస్టివల్ అన్నమాట. కొత్త అల్లుళ్ళతో కొడుకులు అందరితో సందర్భంగా పురాతన పెద్దవాళ్ళతో అందరితో జరుపుకొని అల్లుళ్ళేమో అత్తగారి ఇంటికి వెళ్తారు, కూతురేమో మా తల్లిదండ్రులు అలాగే వెళ్తారు. దానివల్ల పెద్దలకు మూల పెట్టడం వాళ్ళకి జరిగడం ప్రదర్శనంగా మనం జరుగుతుంది. ఎన్నో కోడి పందాలు జరగడం, మళ్ళీ ఒక గుండాటలు కొత్త కొత్త అయిపోతాయి. ఇటువంటి సందర్భంలో సంక్రాంతి అందరిగా ఇప్పుడు సాంప్రదాయం కుటుంబం ఇదివరకు అందరూ కలుస్తలేదు, ఇప్పుడు కలిసిన సందర్భంగా అది సంక్రాంతి. ఫెస్టివల్స్ అనేవి ఇదివరకు అంతలాగా ఇప్పుడు ఉండట్లేదు. ఏంటంటే బాగా మూమెంట్స్ తగ్గిపోయాండి, ఇదివరకు అంతలాగా జనం అది రావడాలో తగ్గిపోయాడు. ఇదేంటి మూడు ఫ్యామిలీస్ ఉండేవాండి, ఇప్పుడు మూడు ఫ్యామిలీస్ లేవండి, రెండు ఎవరికి సపరేట్ ఫ్యామిలీస్ అయిపోయాండి. దాని గురించి ఏంటంటే అందువల్ల ఏంటంటే ఒకళ్ళు బంధువులు ఇంటికి రావడం, ఇంటికి రాకపోవడం ఉండేది. ఇప్పుడు ఏంటంటే చాలామంది అది లేకుండా పోయింది. ఇక అందరూ ఏంటంటే ఎవరి వాళ్ళు విడిపోయి వేరే రాష్ట్రాలకు పోవడం, దానివల్ల ఏంటంటే ఇప్పుడు అందుగురించి ఇది పెరిగి రవాణా ఇది పెరిగిపోయింది. బాగా మిస్ అయిపోయింది జాయింట్ ఫ్యామిలీ. ఆ మిస్ అయిపోవడం లేదు, వాళ్ళకి ఆనందాలు బాగా తక్కువైపోయింది. అసలు సంక్రాంతి అంటే వాళ్ళు రావడం ఇప్పుడు వెళ్ళడం అంతే. కెమెరా బాబాయ్, ఇప్పుడు సంక్రాంతి పండుగ కదా, సంక్రాంతి ఎలా చేసుకుంటారు మీరు? అంటే డబ్బులు ఉంటే బాగా చేసుకుంటాం, డబ్బులు లేకపోతే మామూలే. 12 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఏదో ఎంజాయ్ చేసుకుంటాం అండి. ఎలా 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 ఎంజాయ్ చేస్తారు పండగ మీరు? ఏముందండి, మందు తాగడం, ఏదో కంచె కాస్త ఏదో కుట్టడం, పడుకోవడం, మళ్ళీ 20 రూపాయలకి మళ్ళీ మందు తాగడం. అసలు సంక్రాంతి పండగ ఎందుకు చేసుకుంటాం? అసలు సంక్రాంతి అంటే ఏంటి చెప్పగలరు? అంటే మన ఆనవతి పండగ కదండి, అది ఎప్పటి నుంచి ఉంది పండగ. అది ఇప్పుడు నేను పుట్టినప్పించలే కదా, ఎప్పుడు నాకన్నా ముందు నుంచి ఉంది పండగ జరుగుతుంది. అసలు మన సంక్రాంతి అంటే ఏంటి, ఆ పండగ ఎందుకు జరుపుకుంటాం ఏమైనా చెప్పగలరా? మేమైతే సంక్రాంతి పండగ అంటే ఎదురు చూస్తూ కూర్చుంటాం. ఈరోజు బాగుంటుంది వ్యాపారం, భోగి రోజు బాగుంటుంది, కుమ్మేస్తుంది, మధ్యాహ్నం 11 గంటల దాకా వ్యాపారం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ తృప్తితో మీకు మేము ఉన్నటువంటి ఆటో ఫీల్డ్లో ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటాం అండి. జనాలందరూ చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి హైటెక్ బస్సులే వస్తాయి, ఏదో ఒక లాంగ్ కెరీర్ వెళ్ళొద్దని చెప్పేసి ఆ తృప్తితో ఉంటాం. పండగ ఎందుకు జరుపుకుంటాయన్నా మీకు ఒక ఐడియా ఉందా? సంక్రాంతి పండుగ మనం ఎందుకు చేసుకుంటాం? ముగ్గురులో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఒపీనియన్ అండి సంక్రాంతి పండుగ గురించి. సంక్రాంతి అంటే తెలుగు ఇంటి పండుగ, తెలుగు వారి పండుగ అండి. ఎక్కడున్న ఎంత దూరాన్ని ఉన్నా రావాలి, ఇంటికి సరదాగా జరుపుకోవాలి, పెద్ద ఇంట్లో వాళ్ళందరితో ఉండాలని కోరుకుంటారు కదా ఎవరైనా. అది అందరూ కలిసి జరుపుకునేది. గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు ఎగరేసుకోవడాలు, ఇప్పుడు అంతగా ఏమీ లేవు. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఉద్యోగాల ద్వారా ఎవరు చేరుకోవడానికి లేదు కదండి. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు లేదు చెప్పాలంటే. ఏమైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. అంటే ఎందుకు చేసుకుంటారని దాని తెలుసా? ఎందుకంటే అది ఒక ఫెస్టివల్ అండ్ అందరినీ దగ్గరకు చేస్తుంది. హ్యాపీ సంక్రాంతి అంటాను అంతే. హ్యాపీ సంక్రాంతి. అదే సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం తెలుసా? సెలబ్రేట్, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఫ్యామిలీ గెట్ టుగెదర్కి. చూశారుగా అందరి అభిప్రాయాన్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ బంధువులు స్నేహితుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.